ప్రజాకవి కాళోజీ నారాయణరావు 106వ జయంతి నేడు. నాది బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ ఎప్పటికీ చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రటిహల్లి గ్రామంలో జన్మించిన కాళోజీ వరంగల్లో స్థిరపడ్డారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావాన్ని ఆయన ఆకాంక్షించారు. నాన్ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పోరాటం చివరి వరకు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కోసం గలమెత్తి గర్జించిన కాళోజీ కవిత్వం కాలాతీతం. తెలంగాణ వేరైతే తెలుగు భాష మారుస్తారా, పండిన వరికంకుల గింజ రాలనంటుందా అంటూ వాస్తవికతను ప్రబోధించారు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అనడంలో ఆయనలోని తత్వాన్ని ఆవిష్కరించింది. చట్టసభలో ఉన్నా సమాజంలో ఉన్నా ఆయన స్వాభావికంగా ఎప్పుడూ ప్రజల మనిషే. ప్రజల కోసం నిరంతరం సంధించిన ధిక్కార స్వరమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా ప్రభుత్వం కాళోజీ పేరిట అవార్డును అందజేస్తూ కవులను, కథా రచయితలను, మేధావులను, సాహితీవేత్తలను గౌరవిస్తుంది. ఈ ఏడాది వరంగల్కు చెందిన కవి, నవలాకారుడు శ్రీ రామచంద్రమౌళి ఎంపికయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను సగర్వంగా నిలబెట్టిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ ప్రకటించిన మహానుభావుడు కాళోజీ అని ట్విట్టర్లో కీర్తించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.